మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోల. నాకు ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. టీవీ వద్దా? టీవీ కూడా. నాకు ఏం వద్దు సార్, నాకు బెడ్ ఉంటే చాలు, ఒక పిల్లో ఉంటే చాలు సార్. పిల్లో అసలు ఏం చేసి వచ్చారా జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు గుర్తుందా? పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. మరి పోలీసు ఎలా పడుతున్నారు? అంటే బాంబు మళ్ళీ షాప్ రిటర్న్ ఇచ్చేద్దాం ఎక్స్పైర్ అయిపోయిందని కొత్త తెచ్చుకుందాం వెళ్తే పట్టేసుకున్నారు. పరిగెట్టి పారిపోవచ్చు కదా? పరిగెట్టి పారిపోయి గోడ దూకేశాను. పోలీసు స్టేషన్. నువ్వేం చేసావు అందుకే? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకాతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకుని తిరిగాడు కదా. నువ్వేనా? యాసిడ్ లేచోడు కాదండి బాబు. చెయ్యిన తప్పు నాకు శిక్ష చేశారని చెప్పి అప్పటి నుంచి నేను చెయ్యిన తప్పే లేదు. నీకు తెలుసా, పక్క దేశాలతో నాకు అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కదరా సంబంధాలు. ఏం చేస్తుంటావు? ఎంత పెద్ద పగలలో ఉన్నావు? నువ్వు దొరికిపోయి పోలీసులకి? అంటే ఆ మధ్య ఆఫ్రికాలో ఒక డ్రగ్ డీలర్ కి డ్రగ్స్ అమ్మే, వాడు 10 లక్షలు ఇవ్వాలి, 7 లక్షలు ఇచ్చాడు, ఇంకా 3 లక్షలు ఎప్పుడు ఇస్తాడని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా, అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టా. నా పేరు లాటి. ఓకే ఓకే. రేయ్, పేరు చెప్తే మీ పేరు చెప్తారని. నీ పేరేంటి? నీ పేరేంట్రా? నీ పేరేంటి? బుజ్జి. ఎరా సిగ్గుందా, అభిమానం ఉందా, ఏంట్రా ఇది? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంట్రా, అప్పుడప్పుడు లేదురా, ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా? దొంగతనాలా? నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందంటే బొట్టు బిల్ల దొంగతనం చేసావా? బొట్టు బిల్ల తీసా. ఆ బ్యాంక్ లో దొంగిచిన డబ్బులు ఎక్కడ పెట్టి? నాకు తెలియదు. మర్యాదగా చెప్పరా, ఆ స్మగ్గుల్ గుడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? నాకు తెలియదు. ఆస్తి పేపర్ అన్ని ఎక్కడ ఉన్నాయి? తెలియదు. చెప్పరా? తెలీదు. చెప్పరా? తెలీదు. చెప్పరా? తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదు బుజ్జి. నేను నీ క్లాస్మేట్ గిరిజ. నువ్వు స్కూల్లో ఏబిసిడి చదువుతావు కదా? చదువుతా. లాస్ట్ లో ఏమొస్తుంది? జడ్డే వస్తుంది. నాకు జడ్డే వచ్చేది. అంతెందుకు? చిట్టి చిలకమ్మ ఉందా మద్యం? దాంట్లో చిలక ఏ కలర్? గ్రీన్. నాకు కూడా పచ్చ కలర్ ఉండేదిరా. మా చిన్నప్పటి నుంచి కళాకారులా నేను. గిరిజ, మా అమ్మ ఒకే చెప్పేసింది అయ్యా, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నా. కానీ కండిషన్ రా. ఏంటి? స్మగ్గుల్ గూడ్స్ అన్ని ఎక్కడున్నాయి చెప్పేస్తే మనం హ్యాపీగా బయటకి వెళ్ళి చేసుకోవచ్చు. బేగంపేట్ ఫ్లైఓవర్ లో కింద 3 పిల్లర్ పక్కన పెట్టా. థాంక్ యూ రా, థాంక్ యూ రా. గిరిజ బయట రా. వస్తాది వస్తాది. మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్ వీడికి ఐస్ పెట్టు. నాకు వెనీలా ఫ్లేవర్. ఐస్ క్రోడ్ నోట్లో పెట్టరు. ఎక్కడ పెట్టినా వెనీలా ఫ్లేవర్ కావాలి నాకు. నీ క్లాస్మేట్ రా, గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నా. నువ్వు? అందరు చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలర్? నేను చెప్పనా? ఏ కలర్? బ్లాక్ కలర్. అవును, నీకెం తెలుసు? గుర్తుపట్టలేదు. ఇంకా గుర్తుపట్టలేదు. నీ స్కూల్లో చాక్ పీస్? ఆ చాక్ పీస్. ఏ కలర్? వైట్ కలర్. అవును, నీకెం తెలుసు ఇవన్నీ? నిన్ను క్లాస్మేట్ రాని వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాల కూర్చుందనవా? మరి ఎప్పుడు చూడలేదు నేను? నీ వెనకాల కూర్చున్నా కదా, అందుకే చూడలేదు నువ్వు. మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే నిన్ను పట్టించాలంట, అందుకే పట్టించా. అమ్మా, అది మళ్ళీ స్కామ్ వేసిందిరా నీకు. ట్రూ లవ్? ట్రూ లవ్ కాదురా, నిన్ను చూసి నన్ను పట్టించిందిరా. వాడు ముందు కొట్టాను. నువ్వంటే నాకు ఇష్టం. నేనంటే ఇష్టం? మేడం నేనంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటాను. గిరిజా, వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి అమాడుతున్నావు? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతా? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా డ్రాప్ అవను? మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందా? చూసుకుందాం. అది చూడు. మేడం
రాజమండ్రి జైలు కి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా రాజమండ్రిలో చూసుకో మన పని మనం చూసుకుందాం. హలో ట్రాన్స్ఫర్ ముగ్గురికి పెట్టుకున్నాను నేను. కేజీకి ట్రాన్స్ఫర్ ఉంటదా? తెలియదా నీకు? తెలియదే. మన క్లాస్మేట్స్ రా ఏబీసీ తర్వాత ఏమొస్తా లాస్ట్ లో జడ్డు జడ్డు వస్తుంది. గుర్తుపట్టలేదు నన్ను. ఇంకా ముగ్గు ఎన్నిసార్లు డ్రామా చేస్తావే? కాదురా ఆ తర్వాత లాస్ట్ లో వస్తుంది. ఆ వస్తుందా? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీర నిష్కరో గమ్యమేమిటో తెలియదు పాపం. చూసారా సార్, గాలి వానలో నీటి వరదలో ప్రయాణం ఎంత దరిద్రంగా ఉంటుందో నా బ్రతుకు కూడా అంతే దరిద్రంగా ఉంది సార్. బతకను సార్, బతకను, చచ్చిపోతా. ఆపరేంటి సార్? ఏంటి రామప్రసాద్, ఎప్పుడైనా నేను ఇంక డిస్కరేజ్ చేసానా? ఏ పని చేసినా నా సహకారం సంపూర్తిగా ఉంటది. దూకే. మేడం మీరేనా? ఒక మంచి పని చేసేటప్పుడు నోటిని తీపి చేసుకో రామప్రసాద్. మీరు కరెక్ట్, మా సుధీర్ గారు నాకు కరెక్ట్. హలో చెప్పరా. గ్రామప్రసాద్ లేడు, నువ్వు ఇచ్చే రెమ్యునరేషన్ సరిపోక బయట చేసిన అప్పులు బాధ తట్టుకోలేక చచ్చిపోతా అనుకుంటున్నాడు. చచ్చిపోతా. నీకు కామెడీ ఉంది కదా? ఏంటిరా నా జీవితం రా. నువ్వు అడిగితే ఆ సీన్ గారు సన్నీ గారు పేమెంట్ కట్ చేసుకుని నీకు ఇస్తా కదరా. వాళ్ళకి ఇస్తున్నారా కట్ చేయడానికి? అందులో రష్మి జాగ్రత్త. రష్మి జాగ్రత్త నాకు చెప్తాడంట్రా. రష్మి అడిగాను, రష్మి కదరా. జడ్జెస్ మా స్కిట్ బాగుపోయా, నా చావు చూసే రెండు మార్కులు అగేస్తే వంటి వీడికి. నెక్స్ట్ 200 షెడ్యూల్ కి స్కిట్ లో బ్యాగ్ లో పెట్టానురా. ఈ స్కిట్ స్టేజ్ ఎక్కే ముందు రాశాను, 200 స్కిట్ రాశాను. ఏం చేస్తున్నారా? ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియో ఏంటి? ఇప్పుడు అదే కదా ఫ్యాషన్. ఏంటి వీడియో పెట్టి మోసం చేయడం వల్లే అది రికార్డ్ చేసి యూట్యూబ్ లో క్యాష్ చేసుకోవడం. లైఫ్ సెట్ అయిపోతురా. లైఫ్ సెట్ రోలెక్స్ వాచ్, బయట కారు, మాదాపూర్ లో సైట్. సైట్ కొన్నావా? వెళ్ళి చూపించుకున్నా సైట్ ఉందని చెప్పారు. స్పెట్స్ వాడమన్నా డాక్టర్. ప్రాంక్ వీడియో అంటే అసలు ఏం చేస్తావు? అంటే జనాల్లోకి వెళ్ళి లేనిది నిజంగా జరిగినట్లు నమ్మించాలి అంతే. అంటే చేస్తే డబ్బులు బాగా విపరీతంగా వస్తారా? నాకు బాగా డబ్బులు. నువ్వు చేయగలరా? నేను చేయగలరా? అంటే చాలా కష్టం అనిపిస్తుందిరా. కష్టం లేదురా, ఇప్పుడు నీకు రష్మికి ఏం లేదు, అయినా జరిగినట్లు అని చెప్పి చూపిస్తున్నావు కదా, ఇదే అంతే. అంటే ఇంట్రో అలా అంటావు? ఇలా యాడ్ చేస్తే చాలరా. మన మూడు గేదెలకి పాలు తీస్తానండి. మూడు గేదెలా? ఆ రెండు గేదెలు పాలు ఇచ్చావు, గేదె పాలు ఇవ్వట్లేదండి. ఉరాది గేదె కాబట్టి ఒకటి పిల్లలు అంటే ఎటు వైపు వెళ్ళాలి? ఇటుపక్క వెళ్ళాలండి. ఇటుపక్క వెళ్తే రాదా? వస్తుంది. ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇటుపక్క వచ్చి ఇలాగ వెళ్ళాలి. ఒకటి పల్లకి వెళ్ళే బస్సు ఇక్కడ వస్తుందా? ఎక్కడ రాదు, అక్కడికి వస్తుంది. ఇంకా మారు మీరు. మీ అమ్మాయా? నా మా అమ్మాయి బాబు. ఏం చేస్తుంది? చూస్తున్నారు కదా ఏం చేస్తుందో. ఏం చేస్తుంటారు? మేము పాల వ్యాపారం చేస్తా అండి. బాగా వస్తుంటాయి అయితే. చిక్క వస్తుంట పాలు. మీ పేరు? పుల్లయ్య. పుల్లయ్య అంట? పుల్లయ్య అంట కాదు, పుల్లయ్య గంటల పుల్లయ్య. ఓహో. అమ్మాయి పేరు? అమ్మాయి పేరు జానకి. జానకి సరే మరి అయితే కలుద్దాం. ఓకే జాగ్రత్త ఉండదు మనం పట్టణంలో. ఇక చాలు అయ్యింది, ఏదో అయిపోయింది, దా పెళ్లి చేసుకుంటాం. సిటీ ఉన్నది సార్. జానకి చెప్పు. జానకి అంటే నీకు తెలుసండి? నాకు తెలియదు. మనం ప్రేమించుకోవాలా? పదేళ్ళ నుంచి టెన్త్ క్లాస్ టెన్ టైమ్స్ అవ్వాలి మనకు. గవర్నమెంట్ స్కూల్ అన్ని కరెక్ట్ చెప్పరా? ఇప్పుడు ప్రేమించండి. చూడండి చూడండి ఫోటోలు మొత్తం నువ్వు అన్నా ఫోటోలు మా అమ్మాయి కదా. అదే మీ అమ్మాయి తీసండి, నేను ఉంటాను అందులోని. జానకి 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 మన ఇద్దరం ప్రేమించుకున్నాం చెప్పు జానకి. ఎవరు? తెలీదు అన్నద్దు జానకి. మన ఇద్దరం హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్? ఎవరు? హుస్సేన్ సాగర్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరు మా మీడియేటింగ్ చేసింది ఇద్దరికి. హుస్సేన్ సాగర్ అని. అసలు మారగలరు సార్, నిజంగా ప్రేమించుకున్నాం సార్. మీ ఇద్దరం మామూలు కాదంటే ప్రాణం సార్. ప్రూఫ్ లో చూపించినాము సార్. ఇవ్వండి. ఏంటిది రింగ్?
నాకు ఎంగేజ్మెంట్ ఇది. మరి ఏంటిది? తాళి పట్టు కట్టడానికి వచ్చా. తాళి పట్టు ఏది? ఇదిగో సార్ ఇది తాళి పట్టు. కట్టే తాళి పట్టు కట్టే. ఈ ఫోటోలు అంటే నేను ఉంటాను సార్. మీ అమ్మాయి ఉందిగా. మీ అమ్మాయి ఉందిగా. నేను లేదు. నువ్వే తీసా ఫోటో. నువ్వే తీసిన ఫోటో. సార్ నాకు ఇంకా పెళ్ళాలి సార్. పది సార్లు సార్ చెప్పండి సార్. మీరన్న రామప్రసాద్. రామప్రసాద్ పిలిచే వస్తాడు. నేను పిలిచే వస్తాడు రామప్రసాద్. బాబాయ్ బాగున్నా? బాగున్నా. బాబాయ్ ఏంట్రా? అంటే బాబాయ్ కూతురికి పెళ్లి సెట్ అవ్వడం 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఎవడు సెట్ అవ్వకపోతే నీ మీద స్కెచ్ చేసాం అన్నమాట.